without stress, how to plan for good results, and how you can be confident, and what type of food to be taken to be healthy so that you don't fall sick during the examination. Superior sister and correspondent, Reverend Sister Jessica, and our beloved headmistress, Reverend Sister Monica Boyapati, for arranging important days, because by writing the examinations, we are feeling very stressed daily writing examinations. So, once you will be loud and fast, మెమరీ ఏదైతే మెమరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో గుండెలో దగ్గర భయం ఏమి రావడం,
ఈ మూవీలో బ్రహ్మాండంలో నేను కామెడీ చేశానసరికి తక్కువ అని చెప్పేస్తారు. తర్వాత ఈ మూవీలో ఇప్పుడు ఈ సినిమాలో ఈ హీరో ఏ పని చేశాడు, ఆయన పేరేంటి, ఆయన ఏ డ్రెస్ చేసుకున్నాడు, ఏ మార్చ్ పెట్టుకున్నాడంటే చెప్పేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్లో క్వశ్చన్ రాగానే ఏంటి అని ఆన్సర్ చెప్పాడు. దీని గ్రీన్ ఏంటి అంటే మనకి ఎవరు ఉన్నట్ట ఇప్పుడు సినిమాలో మనం చూసింది గుర్తు వస్తుంది, టీవీలో చూసింది గుర్తు వస్తుంది, ఇలాంటి మన ఇంట్లో కొన్ని యాక్టివిటీస్ ఇమీడియట్గా గుర్తు వస్తాయి. మన దగ్గర ఎట్లా ఉంటుందంటే మనం అర్థం చేసుకొని చదవాలి, అంటే మనకు ఇంట్రెస్ట్ పెట్టి చదవడం వల్ల మనం ఎవరైతే ఇంట్రెస్ట్ అవుతుంది. ఎట్లా ఇంట్రెస్ట్ అవుతుంది మనకి ఇన్ఫర్మేషన్ అనేది మీరు మీ టీచర్ చెప్పిన లెసన్స్ కానీ మీ టీచర్ చెప్పిన నోట్స్ కానీ మీరు ఏం చేస్తారు చాలామంది అలా ఆ రోజు వింటారు కలిగేసి మర్చిపోతుంటారు. సో దానికి మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఇష్యూ మన టాపిక్ మెంబర్ చేసుకోవాలి. ఎంతమంది అర్థం చేసుకుంటారు కొద్దిగా ఏంటంటే ఆ టాపిక్ అంటే అర్థం కాదు, అర్థం కనిపిస్తే ఏంటంటే టెన్షన్ పడుతుంటారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎవరైతే చాలా స్ట్రాంగ్ ఉండాలంటే స్ట్రెస్ కావడం ఉండాలంటే ఇష్యూస్ని మనం అర్థం చేసుకొని చదవాలి. ఎక్కడ చదవాలి, సో మీ టీచర్ చెప్పినట్టుగా మీకు కొద్దిగా అర్థం కాదు, చాలా ఏం చేస్తుంటారు భయపడుతుంటారు, టీచర్ అడగాలంటే ఏమనుకుంటారు, పక్కన స్టూడెంట్ నేను నాకు అర్థం కాదంటే చదువుతారు భయపడుతున్నారు. కదా అక్కడ ఏం చేయాలి, మనకు అర్థం కాకుండా భయపడకుండా అడగాలి. దానివల్ల ఏదైతే డౌట్ అనేది తప్పని క్లియర్ అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది మెమరీ అనేది డౌట్ అనేది క్లియర్ కావడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మన మెమరీకి అంటే బ్రెయిన్లోకి వెళ్తుంది. ఎట్లా వెళ్తుంది బ్రెయిన్లోకి, ఇప్పుడు మీరు ఏంటంటే నేను చెప్పింది వింటున్నాను, కొంత చూస్తున్నాను, కొంత ఏంటంటే అర్థం చేసుకుంటున్నాను. సో ఎప్పుడైతే మన స్పెషల్ సెన్సెస్ అంటే మన విజన్ ఆటోమేటిక్ ఫంక్షన్ కానీ తర్వాత మన కాన్సెప్టేషన్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకు ఈ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ ద్వారా రీచ్ అయ్యింది. బ్రెయిన్ రీచ్ అయినప్పుడు ఏంటంటే మన బ్రెయిన్లో ఎక్కువ మెంబర్స్ ఆఫ్ చిప్ లాగా పాట ఉంటుంది, ఆ పాట ఏంటంటే స్టోర్ అవుతుంది. స్టోర్ ఏం చేస్తుంది అది ఎన్కోడింగ్ చేస్తుంది, అది ఎన్కోడింగ్ చేసేసి ఈ ఇష్యూ అర్థమైన ఇష్యూస్ని మన మెదడులో స్టోర్ చేస్తుంది. సో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మన మెమరీ త్రీ టైప్స్ ఉంటుంది. ఇప్పుడు మీ టీచర్ చెప్పిన తర్వాత టీచర్ క్లాస్ హాఫ్ అవర్ ఉంటుంది, హాఫ్ అవర్ విన్న క్లాస్ని అప్పుడు గుర్తుంచుకుందామని ఏమన్నారంటే ఇమీడియట్ మెమరీ అంటే మీరు విన్న తర్వాత లేదా చదివిన తర్వాత మీకు 30 మినిట్స్ గుర్తుండే మెమరీ ఏమంటారు ఇమీడియట్ మెమరీ చేయకపోతే 30 మినిట్స్. 30 మినిట్స్ తర్వాత ఏమంటే మళ్ళీ మనకు మనం చదివి మళ్ళీ ఒక 2 రోజులు గుర్తుండాలంటే ఆ గుర్తున్న విషయాన్ని ఏమంటారంటే రోజుల వరకు గుర్తుండే విషయాన్ని రీసెంట్ గుర్తుంటుంది. ఈ కొన్ని రోజులు మిమ్మల్ని అదే మెమరీ ఇవ్వాలి. ఇప్పుడు కొన్ని ఇయర్స్ ఇప్పుడు ఎప్పుడో మీరు చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ తాతయ్య కానీ మీ అమ్మమ్మ కానీ మీ ఫస్ట్ బర్త్డే ఫోటోస్ కానీ అవన్నీ గుర్తుంటాయి, అవన్నీ గుర్తుంటాయి కదండి. అవి ఆ మెమరీ ఏమన్నా లాంగ్ టర్మ్ మెమరీ అంటారు. లాంగ్ టర్మ్ మెమరీ అంటే కొన్ని ఇయర్స్ నుంచి గుర్తుంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, నేను చెప్పేది ఏంటంటే మీ మెమరీ అనేది రీసెంట్ అంటే మీ టీచర్ చెప్పిన ఇమీడియట్ మెమరీ లాంగ్ టర్మ్ మెమరీకి గుర్తుండాలి. అంటే లాంగ్ టర్మ్ మెమరీ ఏంటంటే అదే నేను మళ్ళీ ప్రొఫెషనల్ అయినా కొన్ని ఇయర్స్ గుర్తుండాలంటే మన కొన్ని టిప్స్ అసలు మెమరీ ఏంటంటే తెలుసుకోవాలి. సో ఈ మెమరీ ఏంటంటే మనకు చాలామంది గుర్తుంటారంటే మెమరీ అనేది ఏంటంటే ఫస్ట్ క్లాస్ వస్తుంది, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఉంది, లాస్ట్ టైం వచ్చిన వాళ్ళకి తక్కువ ఉంది అనుకుంటారు. మెమరీ ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ ఉంది. కాబట్టి ఐక్యూ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఐక్యూ అంటే తెలియదు, తెలియని పరీక్ష చేస్తాను. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఏంటంటే ఐక్యూ టెస్ట్ చేస్తే 94 అవ్వచ్చు, సూపర్ ఐక్యూ ఉంటారు. కొందరికి 80 అవ్వచ్చు, కొందరికి 85 అవ్వచ్చు. అంతేకాదు మెమరీ అనేది అందరికీ సేమ్ ఉంటుంది. సో మనం మెమరీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది చెప్తాను. సో మనం మెమరీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మ్యాపింగ్ మన ఇప్పుడు చదివే విషయాలనేది గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే ఇప్పుడు చాలామంది నేను మన క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా అంటే ఏంటి ఢిల్లీ, అందరూ మీరు కట్టమని చెప్పేశారు. కానీ ఎంతమంది నీకు ఇండియా మ్యాప్ గుర్తుకొచ్చింది, మనం ఢిల్లీ అని చెప్పేప్పుడు ఇండియా మ్యాప్ అంతమంది గుర్తుకొచ్చింది. హ్యాండ్స్ రైజ్ చేయండి. ఓకే వెరీ గుడ్. సో ఇండియా మ్యాప్ గుర్తుకున్నాం వెంటనే వచ్చిన వాళ్ళకి ఇండియా మ్యాప్
ఇక్కడ విజువల్ ఏజెంట్ ఫస్ట్ ప్రాబ్లమ్ అనేది దట్ ఇస్ లాజికల్ మెమరీ. సో నంబర్ మెమరీ ఇది లాంగ్ టర్మ్ మెమరీ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు వెళ్ళారు, సడన్ గా మనం నడుస్తున్నాం రోడ్డు పైన వెళ్తున్నాం, వెళ్ళినప్పుడు మనం ఒక 100 మెంబర్స్ మనం చూస్తాం, అందులో మనం 100 మెంబర్స్ ని గుర్తు పెట్టుకుంటాము గుర్తుపెట్టు. కానీ అందులో నేను డిఫరెంట్ పర్సన్ మరి డిఫరెంట్ గా డ్రెస్ వేసుకొని లేకపోతే కొత్త అదే మనం
బ్రేక్ఫాస్ట్ చేయొద్దు. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేయాలంటే ఇక్కడికి వచ్చిన స్కూల్కి వచ్చిన తర్వాత చేయండి అని చెప్తారు. సరే వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళందరూ డివైడ్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసిన వాళ్ళకి ఒక క్లాస్ జరిగింది, బ్రేక్ఫాస్ట్ చేయని వాళ్ళకి ఒక క్లాస్ జరిగింది. బ్రేక్ఫాస్ట్ చేసిన వాళ్ళ మెమరీ అసెస్ చేస్తే చాలా స్పీడ్ ఉంది. టీచర్ చెప్పిన విషయాలు బాగా అర్థమవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేయని వాళ్ళకు కొద్ది మెమరీ తక్కువ వచ్చింది. ఎందుకు రీజన్ అంటే మన బట్టలో పెట్టవచ్చు బండి నడుస్తుంది. సో ఇప్పుడు మీలో కొంచెం బ్రేక్ పెట్రోల్ కావాలి, పెట్రోల్ ఉందా లేదా లేదు లేదు మార్నింగ్ కానీ నైట్ వరకు ఉంటారు. అప్పటికి మన బ్రేక్లో మీరు అంతా అయిపోతుంటారు స్లో అంతా గ్లూకోజ్. సో మీరు ఏం చేస్తారు నేను స్కూల్కి వచ్చేస్తారు. స్కూల్ రాకపోతే ఇక్కడ గ్లూకోజ్ అనేది మీరు టీచర్ చెప్పింది నేను అండర్స్టాండ్. సో కాబట్టి మనం ఏం చేయాలి కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేసి వస్తే టీచర్ చెప్పి బాగా అర్థమవుతుంది. సో మీకు ఏమైంది గ్లూకోజ్ అంటే మన పిల్లలకి ఏమైంది గ్లూకోజ్ కావాలంటే ఆ గ్లూకోజ్ అనేది బ్రెయిన్కు అందుతుంది. అంటే మనం ఒక 100 గ్రాముల గ్లూకోజ్ తీసుకుంటే 20% అనేది బ్రెయిన్ తీసుకుంటుంది. సో అలా కొంచెం బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది మెమరీ అనేది స్పీడ్ అయింది. సో మీరు ఎంతమంది రికమెండ్ అంటారు రికమెండ్ అంటారు బ్రాన్స్ నా
కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చాలా స్పీడ్ వెళ్ళిపోయి ఎగ్జామ్ లో మీరు టీచర్ మీ ఎగ్జామినేషన్ హాల్ క్వశ్చన్ పేపర్ రాగానే ఇమీడియట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. కావాలంటే ఏం చేయాలి మీరు స్ట్రోక్స్ మన మార్నింగ్ అంటే హెల్తీ మనకి ఏంటంటే
ఇంకో సైడ్
దేవుని టెలర్ అంటే అవార్డ్ డెలివరీ కావాలి దేవి. సో ఫస్ట్ ఆ డీర్ ఏం చేస్తుంది, భయపడింది అనుకో, ఏమైంది డీర్ చనిపోతుంది, అందులో బేబీ చనిపోతుంది. సో ఆ బేబీ చేయాలి కాన్ఫిడెంట్ ఏం చేసింది, ఆమె ఆ డీర్ ఆమె చేస్తుంది, డీర్ ఏం చేస్తుంది వెళ్ళి ఒక స్కేల్ ప్లేస్ కోసం వెళ్తూ వెళ్తుంది. వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇంకా డీర్ కూడా తెలుసు ఏదైనా జరగాలి, నేను నా పని ఏంటి, నేను ఏది తెలియాలి అని వెళ్తుంది. మధ్యలో అక్కడ సింహం వస్తుంది, లయన్ వస్తుంది, ఈ సైడ్ నేను హంటర్ వెయిట్ చేస్తుంది. ఆ టైంలో ఏమైంది, ఆ టైంలో వెంటనే సినిమా యొక్క వర్షం పడింది. వర్షం పడేసరికి ఏమైంది, వర్షం పడడం మెరుగులు వస్తాయి, మెరుగులతో ఏమవుతుంది వెంటగాడి కళ్ళు మెరుగు కళ్ళు పెట్టి ఆ బాణం అనేది సింహం పడింది. సో వాటర్ అనేది రైన్ కావడం వల్ల ఏంటంటే ఆ ఫైర్ యాక్సిడెంట్స్ ఆమె అయిపోయింది. సో ఏమైంది అంటే ఆ సిచ్యువేషన్ ఏంటి, ఏమైంది పాజిటివ్ అయిపోయింది. సో మనకి ఏంటంటే ఎప్పుడు కూడా నెగిటివ్ ఆస్పెక్ట్ ఆలోచించేటప్పుడు డీర్ అనేది డీర్ కనుక నెగిటివ్ ఆస్పెక్ట్ చేసి భయపడి అటు పరిస్థితి అనేది ఇబ్బంది. సో డీర్ ఏం చేసింది కాన్ఫిడెంట్ ఏదైనా జరిగింది, సో నేను ఫేస్ చేస్తాను అని కూడా ఎగ్జామ్ చూసిన ప్రకారం కానీ చాలా యాక్టివ్ కాన్ఫిడెంట్ ఉన్నాను. అంతేగాని అక్కడ మార్క్స్ కావాలి, ఇక్కడ నాకు స్ట్రెస్ వస్తుంది, నిద్రపట్టలేదు, మెమరీ లేదు, ఇవన్నీ జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏంటి అమ్మా, కాన్ఫిడెంట్గా మన ఫస్ట్ మన కాన్సన్ట్రేషన్ ఏంటి, ఇష్యూ అనేది అర్థం కాదు, మార్క్స్ కానీ సిలబస్ కానీ పక్కన పెట్టేసింది. ఫస్ట్ మనం ఏం చేయాలి అర్థం చేసుకోవాలి, తర్వాత మీ ఫ్రెండ్స్ అర్థం కాదు మొమ్మట లేకుండా మీ టీచర్స్ కానీ ఎవరైతే ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉంటారు వాళ్ళు ఫ్రెండ్స్తో డిస్కస్ చేయాలి, టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి ఎగ్జామ్లో. ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు వస్తారు, ఏం చేస్తారు దీనికి ఆన్సర్ రాదు.